హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఒక గోస్ట్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు కదా. అలాగే నాకు జరిగిన ఒక విచిత్రమైన అనుభవం గురించి ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? నా పేరు భరత్. అది నేను బీటెక్ చదువుతున్న రోజులు. నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 2010 ఆగస్ట్ 22 నేను ఒంగోలులో ఉన్నాను. ఒంగోలు నుంచి బాపట్ల 72 కిలోమీటర్స్ ఉండేది. నేను అదే రోజు అంటే ఆగస్ట్ 22 నేను ఒంగోలులో ఒక పని మీద వచ్చాను. మేము ఒంగోలు బాపట్ల తరచూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ రోజు నేను ఒంగోలు ఇంట్లో ఉన్నాను. అప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ ప్రతాప్, తన బర్త్డే ఆగస్ట్ 23, తను నాతో ఇలాగ అన్నాడు, నా బర్త్డేకి పార్టీ ఇస్తున్నాను భరత్, బాపట్ల రావచ్చు కదా అని అడిగాడు. నేను ఇబ్బందిగా, ఈరోజే కదా వచ్చింది ఇంటికి, రేపు ఈవినింగ్ అంటే ఆగస్ట్ 23 నైట్ ఒంగోలులో మాకు ఫంక్షన్ ఒకటి ఉంది, వెళ్ళాలి తప్పకుండా అని చెప్పాను. నా మాటలు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా రావాలి అని పట్టుపట్టాడు. సరే, తన మాట కాదనలేక ఆ రోజు ఇంట్లో ఒప్పించి నేను బాపట్ల బయలుదేరాను నా బైక్ మీద. ఒక గంటలో బాపట్ల చేరుకున్నాను. సాయంత్రం అందరం ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాము. మా రూమ్లోనే పార్టీ చేద్దామని ఫిక్స్ అయ్యాం. కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం, కేక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేసి మా ఫ్రెండ్ ప్రతాప్ చేత కేక్ కట్ చేయించాం. పార్టీ తర్వాత అందరం కూర్చొని ఏదో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పటికే అర్ధరాత్రి 2 వస్తుంది. నాకు అసలు నిద్రే రావటం లేదు. ఎలాగో ఇప్పుడు పడుకుంటే పొద్దున్నే లేచి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఒకేసారి ఒంగోలు వెళ్ళి పడుకుంటే కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒంగోలు వెళ్తానని చెప్పి మా ఫ్రెండ్స్కి చెప్పాను. అందులో మా ఫ్రెండ్ అజయ్ ఒప్పుకోలేదు. ఈ టైంలో ఏం వెళ్తావు, కొంచెం సేపు ఆగు, తెల్లవారుతుంది కదా, అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అందరం లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాం, కానీ నాకు నిద్ర పట్టడం లేదు. అప్పటికే టైం 2:30 అవుతుంది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా నేను అజయ్ నిద్ర లేపి నేను వెళ్తున్నాను, ప్రతాపి కాల్ చేసి చెప్తాను, ఉదయాన్నే డోర్ క్లోజ్ చేసుకోమని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. అప్పటికి టైం 2:45 అవస్తుంది. అప్పుడే బైక్ ఇంజన్ స్టార్ట్ చేసి బైక్ బయటకు తీశాను. బైక్ డిస్ప్లేలో టైం వచ్చేసి 2:45 చూపిస్తుంది. నాకు అది బాగా గుర్తు ఇప్పటికీ. ఆ టైంలో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు, కానీ నాకు నిద్ర రావడం లేదు. ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం నాకు. వయసులో ఉన్నాను కదా, ఆ ధైర్యం అలాగే ఉంటుంది. ఇక బైక్ బయటకు తీసి హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాను. నేను అప్పట్లో ఎక్కువ బైక్ రైడ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వెళ్తుండేవాడిని. ఆ రోజు మాత్రం నేను ఇయర్ ఫోన్స్ తెచ్చుకోలేదు, మర్చిపోయాను. పర్వాలేదు అనుకుని అలానే ముందుకి వచ్చేసాను. బాపట్ల నుంచి ఒంగోలు 1 ప్రయాణం బైక్ మీద, 72 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఎప్పుడూ నా బైక్ మంచి కండిషన్లో ఉంచుకుంటాను. సో ఆ ధైర్యంతో నేను స్టార్ట్ అయిపోయాను. అలా బాపట్ల దాటాను. ఆగస్ట్ నెలలో అయినా కానీ మంచు కొంచెం పడుతూ ఉన్నట్టు అనిపించింది. చల్లగాలి కూడా వీస్తూ ఉంది. హెల్మెట్ వైజర్ను కూడా క్లోజ్ చేసుకున్నాను. అప్పటికి టైం 3 వస్తుంది. ఆ రోడ్డు అంతా చిమ్మ చీకటిగా ఉంది. మధ్యలో కొన్ని ఊళ్ళు తగులుతూ ఉంటాయి. స్టువట్పురం అని, చీరాలని, వేటపాలెం అని, ఇలా చిన్న చిన్న ఊళ్ళు తగులుతూ ఉంటాయి. ఆ ఊళ్ళో నుంచి వెళ్తున్నప్పుడు అక్కడక్కడ కొంచెం లైట్స్ మాత్రమే ఉండేది, కానీ రోడ్డు మీద మాత్రం ఎక్కడా నాకు లైట్స్ కనిపించలేదు. ఎక్కువ మలుపులు ఉండేవి, అవి నాకు తెలుసు. అలానే చిన్నగా వెళ్ళటం స్టార్ట్ చేశాను. ఆ బైక్ లైట్స్ ఒక్కటే నాకు రోడ్డు కనిపించడానికి సహాయపడుతుంది. రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది, ఒక్క వెహికల్ కూడా నాకు ఎదురు రావటం లేదు. నేను అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నాను, కానీ నాకు ఎక్కడో ఒక చిన్న భయం, ఎవరైనా దొంగలు ఆపుతారేమో అని. కానీ ఏమి కాదనుకుంటూ వెళ్తూ ఉన్నాను. అలా ఒక 60-70 కిలోమీటర్ స్పీడ్తో బైక్ వెళ్తున్నప్పుడు నాకు ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రోడ్డు పక్కనే ఒక ఆడ మనిషి ఒక చిన్న పాపతో కనిపించింది. నేను ఆ స్పీడ్లో ఏమీ చూడనట్లు ముందుకు వెళ్ళిపోయాను.
సరిగ్గా చూడలేదు కానీ నిలబడి ఉన్నది మాత్రం ఒక క్లియర్గా ఒక ఆడ మనిషి ఒక చిన్న పాప అని అర్థమైంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు ఒక చిన్న సర్ప్రైజ్ లాగా అలాగే ఒక ఆడ మనిషి ఒక చిన్న పాపతో మళ్ళీ కనిపించింది. సేమ్ అలాగే నా లెఫ్ట్ సైడ్. ఈసారి నా దృష్టి వాళ్ళ మీద పడింది. బైక్ స్పీడ్ కొంచెం తగ్గించి వాళ్ళ వైపు చూస్తూ వెళ్ళాను. నాకు తెలియకుండానే బ్రేక్ అప్లై చేస్తూ స్లో అయ్యాను, ఎందుకంటే చూడాలని ఉద్దేశంతో తను మాత్రం నా వైపు అలాగే కన్నార్పకుండా చూస్తుంది. తన ముందు నిలబడి ఉన్న పాప మాత్రం నన్ను చూస్తూ నవ్వుతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా నాకు వెన్నులో వణుకు పుట్టింది. నా వైపు అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తుంది. ఒక్కసారిగా నాకు వెన్నులో వణుకు పుట్టింది. నా మైండ్లో ఆలోచన, ఒకేసారి ఇలా ఎలా కనిపించారు, ముందు చూసిన వాళ్ళు వీళ్ళు ఒకలేనా కాదా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక ఆ చీకట్లో ముందుకు వెళ్ళాను. విచిత్రం ఏమిటంటే ఇంకో 5-10 నిమిషాల్లోనే మళ్ళీ నాకు అదే సీన్ రిపీట్ అయింది. ఇంకా నాకు అర్థమైపోయింది ఏదో జరగబోతుంది అని. తను ఒక 300 మీటర్ల దూరం ఉండగానే నేను భయపడుతూ వాళ్ళ వైపు చూడాలా వద్దా అనుకుంటూ చూశాను. సేమ్ ముఖం ఆమెది, కానీ నాకు ఎలాంటి వికృతంగా కనిపించలేదు. ఈసారి తన ముందు ఒక పాప మాత్రం తన ముఖం కనిపించకుండా వెనక్కి నిలబడి ఆమెను పట్టుకోనింది. ఆ టైంలో అక్కడ ఉన్నది దయ్యమా లేక నేను అనుకుంటున్నానా అని ఆలోచించుకునే లోపే ఆమె నన్ను ఆగుతావు ఒకసారి అని పెద్దగా అరిచింది. ఇంకంతే, నేను మాత్రం ఆపకుండా బైక్ని ఆమె వైపు నుంచి రైట్ తీసుకొని వెళ్ళాను. ఇంకా ఒక్కసారిగా నా గుండె జల్లుమంది. ఇక కన్ఫామ్ అయిపోయాను అది దయ్యమని. కానీ స్పీడ్గా వెళ్తున్నా, ఇంకొకసారి కనిపించకూడదని అనుకుంటూ భయంగా ముందుకు వెళ్ళాను. వెనక నుంచి ఒక వెహికల్ లైట్ నా మిర్రర్లో పడింది. అమ్మయ్యా, నా వెనకాల ఒక వెహికల్ వస్తుంది, అది చూడడానికి కూడా పెద్దగా ఉన్నట్టుంది అని నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ వెహికల్కి సైడ్ ఇచ్చి దాని వెనక వెళ్దామని అనుకున్నాను. సైడ్కి స్లోగా టర్న్ చేసుకొని వెహికల్కి సైడ్ ఇద్దామని అనుకున్నా. విచిత్రం ఏమిటంటే ఎలాంటి వెహికల్ వెనక రాలేదు. భయం ఇంకా ఎక్కువైంది. నా ఊహో లేక నిజమో కానీ బైక్ ఎస్కలేటర్ ఇస్తున్నా కానీ స్పీడ్ వెళ్ళటం లేదు. బైక్ మాత్రం మనం ఎవరినైనా ఎక్కించుకుంటే ఎలా వెళ్తుందో అలాగే బైక్ వెళ్తుంది. బైక్ బాగా బరువుగా అనిపిస్తుంది. గుండెలో భయం. పక్కకు కూడా చూడకుండా రోడ్డు మాత్రమే చూస్తూ అలాగే ముందుకు వెళ్తున్నాను. అప్పటికి టైం 3:45 నుంచి 4 మధ్యలో అవుతూ ఉంది. పక్కనే ఒక టీ షాప్ అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా నాకు ధైర్యం వచ్చింది. వెంటనే ఆ టీ షాప్లోకి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపాను. ఆ టీ షాప్ దగ్గర బైక్ ఆపి మంచినీళ్ళు తీసుకున్నాను. తీసుకొని తాగాను. అతను ఇంకా టీ పెట్టడం స్టార్ట్ చేశాడు. నా ముఖంలో భయం చూసి నాతో మాటలు కలిపాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను అదే ఆలోచిస్తూ అట్లానే ఉండిపోయాను. ఈ రోడ్లో ఎవరైనా తిరుగుతారా ఈ టైంలో అని అడిగాను ఆ టీ షాప్ అతన్ని. ఇప్పుడిప్పుడే కదా తెల్లవారుతుంది, ఇక తిరుగుతారు, ఏమైంది, ఎందుకు అలా అడిగావు అని అడిగాడు తను. నేను జరిగిందంతా చెప్పాను. అతనంతా విని తప్పించుకున్నావుగా, చాలామందికి అలాగే కనిపిస్తుంది. ఈ రోడ్లో బైక్ ఆపితే ఇబ్బందే, ఆపకపోతే ఏమీ ఉండదు, అదంతా ఒక గాలి, భయపడకుండా కొంచెంసేపు ఇక్కడే ఉండు, వెలుతురు వచ్చాక వెళ్దూ కానీ అని చెప్పాడు. అలాగే ఒక గంట సేపు అక్కడే కూర్చొని జరిగిందంత ఆలోచిస్తూ కొంచెం భయంతో ఉండిపోయాను. అప్పటికి వెలుతురు వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు వెళ్ళాను. ఇంటికి వచ్చి స్నానం చేసి ప్రశాంతంగా పడుకున్నాను. ఇదే నాకు జరిగిన ఒక వింత అనుభవం, మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. దయ్యాలు ఉన్నాయి అని చెప్పడం లేదు కానీ టైంలో మాత్రం చాలా భయం వేసింది. తర్వాత తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది. ఇలా మీకు కూడా జరిగి ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక గోస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాధురి కూడా ఒకటి ఫేస్ చేసిందని చెప్పింది. తన గోస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు వినాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మధురం భరతం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.